హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్ ఇవాళ మనం జూన్ ఇరవై ఆరవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం జూన్ ఇరవై ఐదవ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ నిన్న చిన్న ఎమర్జెన్సీ వల్ల నేను అప్లోడ్ చేయలేకపోయాను రేపు మార్నింగ్ అది అప్లోడ్ చేసేస్తాను ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి ఇక్కడ చిన్న పరిశ్రమల గురించి మాట్లాడుతున్నారు కరెక్ట్గా చెప్పాలి అంటే ఎంఎస్ఎంఈ రంగం గురించి అనమాట ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి ఇక్కడ గమనిస్తే మనం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఏడవ తేదీని అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవంగా జరుపుకుంటాం ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డే అనేసి ఎంఎస్ఎంఈ అంటే ఏంటి మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాం అంటే ఈ ఎంఎస్ఎంఈస్ ఏం చేస్తాయి ఇవి కమాడిటీస్ లేదా గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రిజర్వ్ చేయటం ప్రాసెస్ చేయటం ప్రొడ్యూస్ చేయటం వీటన్నింటికి సంబంధించినటువంటి బిజినెసెస్ని చూసుకుంటాయి మరి వీటికి సంబంధించి రెండు వేల ఏడవ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఆగ్రో అండ్ రూరల్ ఇండస్ట్రీస్ ఇవి రెండు ఉంటే వాటి రెండింటినీ కలిపి మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అన్నట్టుగా తీసుకొచ్చారనమాట మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేసి ఏర్పాటు చేయటం జరిగింది దీనికి సంబంధించి రెండు వేల ఆరులో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు దాని కింద ఈ మినిస్ట్రీని కూడా ఏర్పాటు చేశారు మరి మనం కనుక గమనిస్తే మన మొత్తం జీడిపిలో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో దాదాపు ముప్పై శాతం కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ నుంచే వస్తుంది దాదాపు పదకొండు కోట్ల మంది పీపుల్కి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్ ఇండస్ట్రీని చూసుకుందాం స్మాల్ స్కేల్ యూనిట్స్లో చాలా డామినేట్ చేస్తుంది ఇది అంటే స్పిన్నింగ్ కావచ్చు వీవింగ్ కావచ్చు అపరల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు వీటికి చాలామంది వర్కర్స్ కావాల్సి వస్తుంది సో చాలామందికి ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది కలిసి వస్తుంది అలాగే మనం చూస్తే ఫుడ్ ప్రాసెసింగ్ అలాగే కెమికల్స్ ఇంజనీరింగ్ ఇలాగా కొన్ని పర్టికులర్ సెక్టార్స్లోకి వచ్చేసరికి చాలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది ఎంఎస్ఎంఈ సెక్టార్ చేస్తుంది అలాగే నలభై ఐదు శాతం ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి మన దేశం నుంచి ఎంఎస్ఎంఈస్ నుంచే జరుగుతూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు మనకి చాలా రెవెన్యూ తీసుకొస్తోంది ఇది అంతేకాదు రూరల్గా కూడా అంటే రూరల్ ఏరియాస్లో ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ అన్నటువంటి మరింత పెరగటానికి ఆ యొక్క ఎన్వాన్మెంట్ని తీసుకురావటానికి ఈ ఎంఎస్ఎంఈస్ చాలా ఉపయోగపడుతున్నాయి మనకు చూస్తే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ సెక్టార్ అన్నటువంటిది ఉంది స్మాల్ స్కేల్ యూనిట్లో భాగంగా అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్కి సంబంధించి వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏదైనా ఉంది అంటే అది ఎంఎస్ఎంఈనే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కామర్స్ కావచ్చు ఫిన్టెక్ కావచ్చు ఇలా చాలా సెక్టార్స్లో చాలా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ని తీసుకురావడానికి ఎంఎస్ఎంఈస్ ఉపయోగపడుతున్నాయి మరి వీటిని డెవలప్ చేయాలనేసి వివిధ రకాల ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి ముద్రా యోజన అనేసి ముద్రా లోన్స్ తీసుకొచ్చారు ఎంఎస్ఎంఈ సభ సమాధానం అంటాము అలాగే జెమ్ అంటాము కదా గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేసి ఉద్యమ అన్నటువంటి పోర్టల్ వీళ్ళకుంది ఛాంపియన్స్ అన్నటువంటి పోర్టల్ ఉంది అలాగే క్రెడిట్ గ్యారంటీని ఇస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నా కూడా ఇప్పటికీ చాలామందికి సరైన ఫినాన్స్ అన్నటువంటిది అందట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ముద్రా లోన్స్ ఏవైతే ఉందో ఇవి అందుకోవటం అన్నటువంటిది చాలా ఛాలెంజింగ్గా ఉంది పేమెంట్స్ సరిగ్గా అవ్వట్లేదు డిలే అన్నటువంటిది ఉంది స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మన దగ్గర సరిగ్గా లేకపోవటం వల్ల చాలా ఇన్ఎఫిషియన్సీ వస్తుంది ప్రోడక్ట్ క్వాలిటీ దెబ్బతింటుంది అలాగే ప్రొడక్షన్లో చాలా డిలే అన్నటువంటిది జరుగుతుంది అంతేకాదు రిసోర్సెస్ సరిగ్గా లేకపోవటం వల్ల ఏమవుతుంది బ్రాండింగ్ సరిగ్గా ఉండట్లేదు అవుట్ రీచ్ అన్నటువంటిది సరిగ్గా ఉండట్లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా కూడా మనకి సరైన రోడ్ కనెక్టివిటీ పవర్ సప్లై అన్నటువంటిది మనము నమ్మదగినట్టుగా లేకపోవటం కావచ్చు మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లేకపోవటం కావచ్చు వీటన్నిటి వల్ల కూడా ఎంఎస్ఎంఈ గ్రోత్ మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది కాబట్టి ఏవైతే ఇప్పుడు ఇబ్బందులు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ఎంఈకి సంబంధించి ఇన్నోవేషన్ హబ్స్ తీసుకురావటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకోవటం డిజిటలైజేషన్ అనేది తీసుకురావటం గ్లోబల్ మార్కెట్ని మనం నావిగేట్ చేయటము సస్టైనబుల్గా మనం ముందుకెళ్ళటం ఇవన్నీ కూడా దీనికి సంబంధించి మనము చేయదగినటువంటి విషయాలు నెక్స్ట్ చూడండి భూగర్భ జలాలు అన్నటువంటివి అంటే గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో ఈ గ్రౌండ్ వాటర్ కూడా వేడెక్కుతూ ఉంది ఇది క్లైమేట్ చేంజ్కి సంబంధించిన విపరీతమైనటువంటి పరిణామాల్లో చాలా ప్రమాదకరమైనటువంటిది అన్నట్టుగా రీసెంట్గా శాస్త్రవేత్తలు చెప్పారు మనం ఆల్రెడీ దీని గురించి ఒకసారి క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం మరి ఆ నేపథ్యంలో గమనించాలి భూగర్భ జలాలు గ్రౌండ్ వాటర్ అన్నటువంటిది వేడెక్కుతోంది అంటే ఏంటి ఇటు ఉపరితలం మీద ఈ క్లైమేట్ చేంజ్ ప్రభావం ఎంత ఉన్నా ఇప్పుడు ఉపరితలం లోపల కూడా ప్రభావం అన్నటువంటిది ఉంటుంది మనం చూస్తే రెండు వేల వందవ సంవత్సరానికల్లా మన భూగర్భ జలాలు ఏవైతే ఉన్నాయో అవి రెండు నుంచి మూడు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ మీద వేడెక్కుతాయి అనేసి అంచనా మరి ఏమవుతోంది అంటే ఇటు ఉత్తర చైనా రష్యా ఉత్తర అమెరికా వీటితో పాటు దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతూ ఉన్నాయి మనం చూస్తే చాలామంది తాగునీటి కోసం భూగర్భ వాడుతూ ఉన్నారు మరి అలాంటి భూగర్భ జలాలు వేడెక్కితే దాని మీద ఆధారపడినటువంటి ఎక్కువ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది మనుషులకి కష్టతరం అవుతుంది అలాగే భూగర్భ జలాలు వేడెక్కటం వల్ల ఏమవుతుంది ఎక్కువ మెటల్స్ అన్నటువంటివి దాంట్లో కలవటానికి అది ఉపయోగపడుతుంది దానివల్ల వ్యాధులు అన్నటువంటివి పెరుగుతాయి సూక్ష్మ క్రిములు అనేటటువంటివి పెరుగుతాయి అంటే ప్రజా ఆరోగ్యం అన్నటువంటి దెబ్బ తినొచ్చు అంతేకాదు వేడిగా ఉన్నటువంటి నీటిలో ఆక్సిజన్ స్థాయి అన్నటువంటిది తక్కువగా ఉంటుంది అంటే నీటి నాణ్యత అన్నటువంటి తగ్గుతుంది అంతేకాదు దానివల్ల చెప్పాను కదా దాని మీద డిపెండ్ అయినటువంటి ఎకో సిస్టమ్స్ మీద చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది అంతేకాదు ఈ వాటర్కి సంబంధించి ఏవైతే ఆవరణ వ్యవస్థలు అన్నటువంటివి ఆధారపడి ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ చేపలు కావచ్చు జీవజాతులు కావచ్చు నదులు కావచ్చు సరస్సులు కావచ్చు వీటిలో ఆక్సిజన్ తగినంత లేకపోవటం వల్ల చాలా చనిపోతూ ఉన్నాయి మరి భూగర్భ జలాలే వేడెక్కుతూ ఉంటే ఉపరితల నీటి వనరుల్లో ఈ భూగర్భ భూగర్భజలాలు కలిశాయనుకోండి అప్పుడు సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వేడొకటి భూగ జలాల నుంచి వచ్చేటటువంటి వేడొకటి దాంతో ఇవి మరింత ప్రభావితం అయ్యేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది కాబట్టి భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు ఎలా మారుతున్నాయి ఏంటి అనేసి అధ్యయనం చేసి ఆ ప్రభావాల్ని తగ్గించుకునేటటువంటి వీలు ఎలా ఉంటుంది అన్నట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి స్పీకర్ ఎన్నిక మీద ఒక అభిప్రాయం అన్నటువంటిది కుదరట్లేదు అంటే ఏకగ్రీవం అన్నటువంటిది అవ్వట్లేదు అన్నటువంటి నేపథ్యంలో ఎన్నికకి అన్నట్టుగా కానీ ఎన్నిక అనేటటువంటిది ముగిసింది ఓం బిర్లా పద్దెనిమిదవ లోక్సభకి ఎయిటీన్త్ లోక్సభకి మళ్ళీ స్పీకర్గా ఎన్నికయ్యారు అంటే ఆల్రెడీ పదిహేడవ లోక్సభకి స్పీకర్గా ఉన్నారు అని ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభకి కూడా అలాగా రెండు సార్లు అంటే టూ టర్మ్స్ ఇలా స్పీకర్గా ఎన్నికైనటువంటి వ్యక్తుల్లో ఓం బిర్లా ఐదవ వ్యక్తి అనమాట ఫిఫ్త్ పర్సన్ ఇంకొక నలుగురు కూడా ఇలాగా రెండు పర్యాయాలు ఎన్నికైనటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఒక్కరు మాత్రమే పది సంవత్సరాల తన యొక్క టెన్యూర్ని పూర్తి చేసుకున్నారనమాట మరి అలా పది సంవత్సరాల టెన్యూర్ని పూర్తి చేసుకున్నటువంటి స్పీకర్ ఎవరు అన్నటువంటిది కమెంట్ సెక్షన్లో చెప్పండి నెక్స్ట్ ఆర్టికల్ చూడండి రాజస్థాన్లో ఉన్నటువంటి ఎడార్ మీదుగా ఒక ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తూ ఉన్నారు కదా ఇటు అమృత్సర్ ఇటు జామ్నగర్ వీటి మధ్య నిర్మిస్తూ ఉన్నటువంటి ఈ ఎక్స్ప్రెస్ వే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలి అన్నట్టుగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్హెచ్ఏ అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకుంది మరి ఈ రహదారి యొక్క వివరాల్లోకి వెళ్తే గనక మనం ఇటు ఢిల్లీ ముంబై మధ్య నిర్మిస్తూ ఉన్నారు పదమూడు వందల యాభై కిలోమీటర్లు మొత్తం ఎనిమిది వరుసల లేనిది ఎనిమిది వరుసల ఎక్స్ప్రెస్ వే ఇలాంటి ఇంకో మార్గాన్ని కేంద్రం నిర్మించింది దేశంలో రెండో అత్యంత పొడవైనటువంటి ఎక్స్ప్రెస్ వే అది అది పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్ నుంచి గుజరాత్లో ఉన్నటువంటి జామ్నగర్ వరకు పదమూడు వందల పదహారు కిలోమీటర్ల మేర కానీ ఇప్పుడు ఇది మొదటి అంటే అతి పెద్ద రహదారి అనమాట మరి ఇది కనుక వాడుకలోకి వస్తే ఈ నగరాల మధ్య ప్రయాణ దూరం అలాగే ఖర్చులు ఇవి రెండు కూడా తగ్గుతాయి కానీ దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే రాజస్థాన్లో వంద కిలోమీటర్ల ఎడారిని దాటుకుంటూ కొన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ని కలుపుతూ ఈ ఎక్స్ప్రెస్ వేని నిర్మిస్తూ ఉన్నారు మనం చూస్తే అమృత్సర్ నుంచి జామ్నగర్కి ఇప్పుడు పదహైదు వందల పదహారు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది ఇరవై ఆరు గంటల టైం పడుతుంది కానీ ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తే ఈ రెండు నగరాల మధ్య దూరం దాదాపు రెండు వందల కిలోమీటర్లు తగ్గుతుంది పైగా పదమూడు గంటల్లోనే వెళ్ళొచ్చు అంటే ఈ రోడ్ అన్నటువంటిది ఎక్స్ప్రెస్ వే అన్నటువంటిది పంజాబ్ ఢిల్లీ రాజస్థాన్ హర్యానా వీటిని నేరుగా అనుసంధానించడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ చూడండి జియోధర్మల్ విద్యుత్కి సంబంధించి మనం చూస్తే భూ అంతర్భాగంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత జియోధర్మల్ జియో మీన్స్ అర్త్కి సంబంధించి సో భూ అంతర్భాగంలో ఉన్నటువంటి ఉష్ణంతో విద్యుత్ను ఉత్పత్తి చేయడం అలాంటి జియోథర్మల్ పవర్ విద్యుత్ ప్లాంట్ అన్నటువంటిది అమెరికాలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు మరి ఈ ప్లాంట్ సామర్థ్యం నాలుగు వందల మెగావాట్లు నాలుగు లక్షల ఇళ్ళకి కరెంట్ని సరఫరా చేయగలదు ఈ ప్లాంట్ మరి ఫెర్వో ఎనర్జీ అన్నటువంటి సంస్థ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది ఈ విధానంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ వల్ల పర్యావరణానికి హాని కలిగించేటటువంటి మిగతా ఈ ట్రెడిషనల్ విద్యుత్ ఉత్పత్తి కర్మాగారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధారపడటం చాలా వరకు కూడా తగ్గుతుంది నెక్స్ట్ చూడండి అయోధ్యలో మొత్తం ఆరు వందల యాభై కోట్ల రూపాయలతో మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ అన్నటువంటిది నిర్మించబోతు ఉన్నారు దీనికి టాటా సన్స్ అన్నటువంటిది ప్రతిపాదన చేస్తే దానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అంగీకారం తెలిపింది మరి ఇక్కడ గమనించాలి ఈ మ్యూజియం ఆఫ్ టెంపుల్స్ కోసం ఒక్క రూపాయి అద్దె ప్రతిపాదన టూరిజంకి సంబంధించినటువంటి స్థలాన్ని తొంభై ఏళ్ల పాటు లీజ్కి ఇవ్వబోతున్నారు మరి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా టాటా సన్స్ ఈ ప్రతిపాదనను తీసుకొస్తే దాన్ని ఇప్పుడు యూపీ ప్రభుత్వం అన్నటువంటిది ఓకే దాంతో దాంతోపాటు టెంపుల్ సిటీ అయినటువంటి అయోధ్యలో ఇంకో వంద కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనుల్ని కూడా చేపట్టబోతున్నారు మరి ఇది పీపీపీ విధానం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో జరుగుతుంది నెక్స్ట్ చూడండి ఢిల్లీ మద్యం కేసుకి సంబంధించి ఢిల్లీ మద్యం కేసులో ఏమైంది ఇష్టం వచ్చినట్టుగా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు అమలు చేయకుండా మళ్ళీ స్క్రాప్ చేశారు దాంట్లో మధ్యలో చాలా దోచేశారు అన్నటువంటి ఒక కేసు మరి ఇందులో ఏంటి ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అయినటువంటి కేజ్రీవాల్ ఇవన్నీ అరెస్ట్ చేయటం జైల్లో ఉంచటం మళ్ళీ బెయిల్ మీద బయటికి రావటం అది కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి సంబంధించి బయటికి రావటం ఈ కేసులో అక్కడి ట్రయల్ కోర్టు ఈయనకు బెయిల్ ఇవ్వటం ఆ ట్రయల్ కోర్టు ఇచ్చినటువంటి బెయిల్ని నిలిపివేస్తూ మళ్లీ హైకోర్టు అన్నటువంటిది ఉత్తర్వులు జారీ చేయటం ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అన్నటువంటిది ఒకటి న్యూస్లో ఉంది మనకి మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి లోక్సభలో ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ నేత అయినటువంటి రాహుల్ గాంధీ ఈయన నియమితులు కాబోతూ ఉన్నారు మరి ఇలా ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని కోరుతూ ప్రొటైమ్ స్పీకర్ అయినటువంటి భర్తహరి ఈయనకి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఒక లేఖ రాయటం జరిగింది అంతేకాదు ఇప్పుడు ఆ సంఖ్యా బలం అన్నటువంటిది ఉంది నూట పది సీట్ల కన్నా ఎక్కువ సాధించారు కాబట్టి లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నారు మనం చూస్తే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు ప్రతిపక్ష నేతకి ఎలాంటి గుర్తింపు కానీ హోదా కానీ ప్రత్యేక అధికారాలను కానీ ఇదేమీ ఉండేవి కావు కానీ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత జీత బత్యాల చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ద్వారా ప్రత్యేక గుర్తింపునిచ్చారు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ నుంచి పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ ఇరవై మూడు వరకు రాజీవ్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు సోనియా గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్ష నేతగా ఉండబోతున్నారు ఇక్కడ మనం గమనిస్తే ఏడు ఎనిమిది లోక్ సభలు పదహారు పదిహేడు లోక్సభలు వీటిలో ప్రతిపక్ష నేతలు ఎవ్వరూ లేరు గుర్తింపు పొందినటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండబోతున్నారు నెక్స్ట్ చూడండి హిమాలయాల్లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఎక్కనటువంటి గుప్తు పర్వతం మీద తొమ్మిది మందితో కూడినటువంటి బృందం ఎక్కిందనమాట మనం చూస్తే హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి లాహౌల్ జిల్లా పీర్ పంజాల్ పర్వత సానువుల్లో ఈ గుప్తు పర్వతం అన్నటువంటిది ఉంది ఇది ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మీటర్లెత్తు ఉంటుంది చుట్టూ చాలా కొండలు ఉండటం ప్రత్యేకమైనటువంటి ఫిజియోగ్రఫీ ఉండటం వల్ల ఈ పర్వతాన్ని చూడడం కనీసం ఫోటో తీయటం కూడా సాధ్యం కాదు అనేసి చెప్తుంటారు అందుకే దీనికి గుప్తు పర్వతం అనేసి పేరు మరి దాన్ని ఇప్పుడు అధిరోహించటం జరిగింది నెక్స్ట్ చూడండి భారత టేబుల్ టెన్నిస్ స్టార్ అయినటువంటి ఆకుల శ్రీజ ఈమె డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ గెలిచినటువంటి మొట్టమొదటి భారత టీటీ ప్లేయర్గా రికార్డు సృష్టించింది మహిళల డబుల్స్లో కూడా ఈమెకి బంగారు పథకం అన్నటువంటిది లభించింది దాంతో ఒకే టోర్నీలో రెండు స్వర్ణాలు గెలిచినటువంటి తొలి భారత ప్లేయర్గా కూడా ఈమె ఘనత సాధించిందనమాట నెక్స్ట్ చూడండి మన దేశ కరెంట్ ఖాతా మిగులు కరెంట్ ఖాతా మిగులు అంటే ఏంటి కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటాము ఈ సర్ప్లస్ అన్నటువంటిది ఇప్పుడు నమోదైంది జనవరి నుంచి మార్చి త్రైమాసికంలోకి వచ్చేసరికి ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు అంటే దాదాపు నలభై ఏడు వేల కోట్లుగా ఇప్పుడు ఈ కరెంట్ ఖాతా మిగులు అనేది నమోదైంది అంటే మన జీడిపిలో ఇది సున్నా పాయింట్ ఆరు శాతానికి సమానం మరి ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పూర్తి ఆర్థిక సంవత్సరంలో మన దేశం కరెంటు ఖాతా లోటులో ఉన్నింది జీడిపిలో సున్నా పాయింట్ ఏడు శాతానికి సమానంగా ఉన్నింది కానీ ఇప్పుడు కరెంటు ఖాతా మిగుల్లోకి వచ్చింది టీ ట్వంటీలో అత్యధిక పరుగులు చేసినటువంటి ఆటగాడిగా రోహిత్ శర్మ ఇతను వార్తల్లో నిలిచారు ఇతను చేసినటువంటి పరుగులు నాలుగు వేల నూట అరవై ఐదు మరి రీసెంట్గా గ్రాస్ ఐలెట్లో జరిగినటువంటి భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్లో తొంభై రెండు స్కోర్ చేసి ఇప్పుడు ఈ ఘనత సాధించారు ఇప్పటి వరకు ఈ రికార్డు పాకిస్తాన్ బ్యాటర్ అయినటువంటి బాబర్ అజామ్ ఇతని పేరు మీద ఉండేది ఇప్పుడు అది రోహిత్ శర్మ పేరు మీదకి మారింది నెక్స్ట్ చూడండి ఆల్రెడీ పిఎల్ఐ అంటాం పిఎల్ఐ అంటే ఏంటి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేసి అంటే మన దేశంలో ఉత్పత్తిని పెంచాలి అన్నట్టుగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఇది ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం అంటాము మరి ఆల్రెడీ ఇప్పటికే జౌళి రంగానికి ఈ యొక్క పిఎల్ఐ పథకం అన్నటువంటిది వర్తింపజేశారు పదివేల కోట్లకు పైగా ఈ పిఎల్ఐ పథకాన్ని జౌళి రంగం కోసం తీసుకొచ్చాం కదా తొందరలోనే దీన్ని వస్త్ర రంగానికి కూడా టెక్స్టైల్ రంగానికి కూడా అమలు చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తూ ఉన్నారు అనేసి ఈ ఆర్టికల్ నెక్స్ట్ చూడండి భారత క్యూ స్పోర్ట్స్ అంటే స్నూకర్ మరియు బిలియార్డ్స్ కి సంబంధించిన దిగ్గజం రీసెంట్గా ప్రపంచ బిలియాడ్స్లో విశిష్ట క్రీడాకారుల జాబితాలో హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు దక్కించుకున్నాడు మరి అతను ఎవరు అంటే పంకజ్ అద్వానీ నెక్స్ట్ చూడండి రష్యా అధ్యక్షుడిగా తిరిగి వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల ఎన్నికయ్యారు మరి రష్యా అధ్యక్షుడి యొక్క పదవీ కాలం ఎంత అంటే ఆరు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు భారత్ యుఎస్ఏ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా టైగర్ ట్రయంఫ్ అనే పేరు మీద త్రివిధ దళాలు అంటే మూడు దళాలు ఎయిర్ ఫోర్స్ నేవీ అలాగే ఆర్మీ వీటికి సంబంధించిన సంయుక్త యుద్ధ విన్యాసాలను ఎక్కడ నిర్వహించారు అంటే మన దేశంలోని విశాఖపట్నంలో రెండు వేల ఇరవై మూడు ఏడాదికి గాను ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ఏ ప్రముఖ కేరళ కవి సాహితీవేత్తకు ప్రకటించారు అంటే ప్రభావర్మ మనం చూస్తే మలయాళంలో ఈయన రచించినటువంటి రౌద్ర సాత్వికం అన్నటువంటి నవలకి ఈ పురస్కారం అన్నటువంటిది వచ్చింది నెక్స్ట్ చూడండి ప్రపంచంలోనే తొలిసారిగా చైనా ఒక ఘనత సాధించింది అదేంటి అంటే చంద్రుడికి అవతల వైపు అంటే మనకు కనిపించే భాగం ఒకటి ఉంటుంది కదా మనకు కనిపించని భాగం నుంచి నమూనాలను సేకరించి వాటిని విజయవంతంగా భూమి మీద కూడా తీసుకొచ్చింది మరి చంద్రుడు రెండో వైపు నుంచి మట్టితో ఈ చాంగే సిక్స్ అన్నటువంటి స్పేస్ క్రాఫ్ట్ వ్యోమ నౌక భూమిని చేరుకుంది మనం చూస్తే దీన్ని ప్రయోగించిన తర్వాత చైనా అక్కడ అపోలో బేసిన్ అన్నటువంటి ప్రాంతంలో ఇది దిగింది సౌత్ పోల్ అయినటువంటి ఐట్కిన్ ప్రాంతంలో ఈ అపోలో బేసిన్ అన్నటువంటిది ఉంది అక్కడ దిగి చంద్రుడి ఉపరితలం మీద ఉన్నటువంటి నమూనాలని రోబో సహాయంతో సేకరించింది అలాగే డ్రిల్లింగ్ యంత్రాన్ని ఉపయోగించి ఉపరితలానికి కిందున్న ప్రాంతం నుంచి కూడా మట్టిని తీసుకొని ఆ నమూనాలతో చంద్రుడి నుంచి బయలుదేరి చంద్రుడి కక్షలోకి వచ్చి అక్కడి నుంచి భూమి దిశగా పయనించి భూమి మీదికి సురక్షితంగా దిగిందనమాట దీంట్లో దాదాపు రెండు కేజీల వరకు చంద్రుడి యొక్క నమూనాలు ఉండొచ్చు అనేసి భావిస్తున్నారు దీనివల్ల ఇటు మనకు కనిపించే భాగం మనకు కనిపించినటువంటి భాగానికి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అని తెలుసుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీరు అందులో చూడొచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్